మాచర్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ జిల్లా ఇన్ఛార్జ్ ఇమనేని వందనాదేవి, టీడీపీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చెలమారెడ్డిలు యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీడీపీ నూతనంగా అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ ద్వారా 100 రూపాయల సభ్యత్వ నమోదు ప్రారంభించిందని చెలమారెడ్డి తెలిపారు. దీని ద్వారా 2 ఏళ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసమ్మ, మద్దిరాల గంగాధర్, టీడీపీ బీసీ సంఘ పరివార్ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు వారి సభ్యత్వ నామోదం చేసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. అసలు అంగన్వాడీ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది. అంగన్వాడీ వ్యవస్థ, అంగన్వాడీ సోదరి సిస్టర్స్ అందరినీ కూడా ప్రజలకి మమేకం కావాలని, వారి స్వశక్తితోటి జీవనం చేయాలని, వారికి కూడా వెసులుబాటు ఉండాలని ఒక గొప్ప ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఈరోజు ప్రభుత్వం రాగానే 4000 నుంచి 7000 వరకు వాళ్ళకి శాలరీని పెంచడమే కాకుండా వారికి ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వం తరఫున అనేక అధికారమైన సమస్యలను కూడా ప్రవేశపెట్టడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదో అంగన్వాడీ టీచర్స్ అంటే ఏదో ప్రైవేట్ వ్యవస్థ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అలాంటి వ్యవస్థ కాకుండా కంటిన్యూషన్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళని కూడా కాంట్రాక్ట్ పద్ధతి కాకుండా ముందు ముందు వారి పూర్తి భద్రత కల్పించేదానికి కూడా మహిళల పట్ల సోదరి భావంతో వారికి రక్షణగా అండగా ఉంటూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి అంగన్వాడీ టీచర్స్ కానీ, డోక్రా మహిళలకు 10,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు లోన్ రద్దు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఇక్కడ మా చెల్లెలో అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ సభ్యత్వ ఇనాగ్రేషన్ ఇక్కడ మన చెలమారెడ్డి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ మాచర్ల ఇన్ఛార్జి కొమ్మారెడ్డి చెలమారెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ మేము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ పేరుతో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళకి ఇది ఒక గొప్ప వరం. ఇంతకుముందు వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలంటే వేరే యూనియన్లోకి వెళ్ళి అనేక రకాల ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అంగన్వాడీలకి అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం, అదే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ TNATU పేరుతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఇది 100 రూపాయల సభ్యత్వం, 2 సంవత్సరాలు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది, కార్డు ఇస్తారు. దీనికి 2 సంవత్సరాలకి గాను అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది జరిగితే 2 లక్షల రూపాయల బెనిఫిట్ కూడా దీనికి వర్తిస్తుంది. ఇతర ఆసుపత్రి సౌకర్యాలు అలాగే రవాణా సౌకర్యాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. దీన్ని ప్రత్యేకించి నారా లోకేష్ గారు దీన్ని తీసుకోవడం ఇంట్రెస్ట్గా, దీని పూర్తి బాధ్యత కూడా లోకేష్ గారు తీసుకోవడం జరిగింది. ఇది అంగన్వాడీ వాళ్ళందరూ కూడా దీని మీద హర్షం తెలియజేస్తూ ఉన్నారు. 1వ తారీఖు నుంచి చేసిన జీవన పెంచిన జీతాల ఆచరణలోకి వాళ్ళకి వస్తూ ఉన్నాయి. 4,200 నుంచి 7,000 వరకు జీతాలు పెంచారు. 1 ఏప్రిల్ నుంచి ఆ పెంచిన జీతాలు వాళ్ళకి ఇవ్వబడతాయి. ఇది అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తున్నటువంటి ఒక నూతన వరం. వాళ్ళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించి అది పార్లమెంటుకి పంపించడం కూడా జరిగింది. అసెంబ్లీ పాస్ చేసి ఇలాగే తెలుగుదేశం పార్టీ మహిళలకి ఇవాళ దీపం గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, అలాగే ఆడవాళ్ల పేరుతో ఇవాళ పక్కా గృహ నిర్మాణ పథకాలు కానివ్వండి, అలాగే
డ్వాక్రా రుణ మాఫీ కానివ్వండి, అంగన్వాడీకి జీతాలు పెంచడం కానివ్వండి, వాళ్ళకి భద్రత కల్పించడం కానివ్వండి, అనేక పథకాలు ఇవాళ మహిళలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. ట్రేడ్ యూనియన్ ఈరోజు మా జిల్లా ఇన్ఛార్జిగా వందనాదేవి గారి మార్చర్లు రావడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ కానీ